అనంతపురం కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు షరీఫ్ గారు ప్రస్తుతానికి మహాన్య స్టూడియోలో ఉన్నారు ముఖ్యంగా వైసీపీ సంక్షేమ పథకాల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా విజయసాయి రెడ్డి గారికి ఇంకాస్త దగ్గరగా కూడా ఆయన పనిచేసిన నేపథ్యంలో అసలు ఏంటి ఈ ఐదేళ్ల పాటు జరిగిన విశాఖ భూములు ఇన్ని ఇన్ని అంశాలు తెర మీదకు వస్తున్న తీరును ఆయన ఎలా చూస్తారో చూ మాట్లాడదాం నమస్తే అండి షరీఫ్ గారు అఫ్సాని రాజేష్ గారు కూడా కంటిన్యూ అవుతున్నారు రాజేష్ గారు షరీఫ్ గారు మీరు సరే గారు మీరు ఎప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు మేము ముందుగా మా న్యూస్లో పాల్గొన్న డిబేట్లో పాల్గొన్న వారికి ప్రేక్షకులందరికీ నమస్కారం మేడం పార్టీ పెట్టక ముందు నుంచి వైఎస్ఆర్ ఆశయ సాధన పోరాట సమితి అనేది స్టార్ట్ చేశాము దాదాపు పద్నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది ఈ పద్నాలుగున్నర సంవత్సరాల ప్రయాణంలో అనేక సమస్యలు ఎదుర్కోవడం కూడా జరిగింది పోలీస్ కేసులు అయితేనేమి వేరే ఇతర ఇతర కార్యక్రమ సమస్యలు అన్నీ ఎదుర్కోవడం జరిగింది కాకుంటే చివరి వరకు ఆయన ఏదో ఒక రోజు మారుతారు కరెక్ట్ లైన్లోకి వస్తారు ఎవరు కరెక్ట్గా లీడ్ చేస్తారు పార్టీని ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు వస్తారు వస్తారని చూసాం చివరి వరకు చూసాం అంటే రాజశేఖర రెడ్డి గారు ఆశయాల్ని రైట్ యాంగిల్ లో తీసుకుపోతారు ఫస్ట్ నుంచి రాంగ్ డైరెక్షన్స్ లో డైరెక్షన్ ఇవ్వడం వేరు పోవడం వేరు అది ఏదో ఒక రోజు ఆయన రియలైజ్ అవుతారు 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 అని చెప్పి చూసాము కాకుంటే పవర్ రాకముందుకంటే పవర్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన మారిపోవడం జరిగింది ఇది రాసి ఇది పార్టీ కార్యకర్తలు అయితేనేమి సెకండ్ గ్రేడ్ లీడర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయడం జరిగింది కొంతమంది బయట పడడం జరిగింది లాస్ట్ మూమెంట్ లో కొంతమంది పడడం లేదు మేము చివరి వరకు చూసి చాలా ప్రయత్నాలు చేశాము ఇంకా అంటే చేయి దాటిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆశయ ఆశయాలు కానీ వైఎస్ఆర్ లెగసీని కానీ కంటిన్యూ చేసేది వైఎస్ షర్మిలమ్మ గారి అని చెప్పేసి నమ్మకంతోనే అక్కడ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది ఇది జరిగింది ఓకే సో ఈ క్రమంలో అంటే పర్టికులర్గా అంటే విజయసాయిరెడ్డి గారు అని విశాఖకి లేదంటే సుబ్బారెడ్డి గారు ఇక్కడ అని పెద్దిరెడ్డి గారు అక్కడ అని జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ గారు రెడ్డి గారు ఇక్కడ అని ఇదంతా ఒక ఒక అంటే ఎక్కడికక్కడ వీళ్ళు కొంతమంది వ్యక్తులు చెరబట్టారు ఆ ప్రాంతాలని అనేది ఒకటి సాగిందండి విశాఖ మీరు చూస్తూనే ఉన్నారు శాంతి గారు ఇష్యూ తెర మీదకి వచ్చింది ఎండ్రోల్మెంట్లో జరిగిన అవకతవకలు అవకతవకలు ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన రిక్రూట్మెంట్స్ అసలు విజయసాయి రెడ్డి గారు దాదాపుగా ఎన్ని వేల ఎకరాలు అక్కడ వైజాగ్లో ఆక్రమించారనేది లెక్క లేకుండా దీంట్లో మీరు ఏం చెప్తారు అంటే ఎందుకు పర్టికులర్గా విజయసాయి రెడ్డి గారిని విశాఖకు పంపించారు అంటారు విజయసాయి రెడ్డి వైట్ కాలర్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో పొలిటీషియన్ అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు పబ్లిక్ లో పబ్లిక్ ఎప్పుడు ఆయన రాజకీయ నాయకుడు మాది యాక్సెప్ట్ చేయలేదు అతను చేతలైతేనేమి అతను ఆలోచన విధానం అయితేనేమి అతను మాట్లాడే పద్ధతి పద్ధతి అయితేనేమి స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది పార్టీలో ఒక వర్గం అనేది ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చింది ఆయన ఎప్పుడు కాకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చనువు ఇవ్వడం వల్ల కొంతవరకు ఆయన లీడ్ చేసుకొని వెళ్లారే కానీ ఆయన పొలిటికల్ లీడర్ గా ఏ రోజు పబ్లిక్ చేసుకోలేదు పార్టీలో ఉండే ఢిల్లీలో చక్రం తిప్పడం కానీ లేదంటే ఆయన ఆస్తులు ఈ స్థాయిలో ఈరోజు కంపెనీలు రావడానికి ఆయన కారణం లేకుండా అదే మేడం మీరు చెప్పింది వాస్తవమే ఆస్తులు సంపాదించడంలో ఆయన మించిన అతను ఎవరు లేరు పార్టీలు పొలిటీషియన్ కాకుండా రాజకీయ ఈ ఐదేళ్ళు అధికారిని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అనుభవించిన వ్యక్తులు ఈయనొకడు విశాఖపట్నంలో భూములకు సంబంధించి ఎక్కడ చిన్నదైనా సరే అది ఒక సెంట్ కావచ్చు వంద ఎకరాలు కావచ్చు టాప్ టు బాటం అంతా ఇతను ఇతని టీమే డీల్ చేసేది లీడ్ చేసేది దీనికి మించి ఎవరు థర్డ్ పర్సన్ ఎవరు ఎంటర్ కాకూడదు ఇది గా అన్అఫీషియల్ గా అక్కడ జారీ చేసినటువంటి ఆర్డర్ నేను చేశాను నేను చేశాను మీడియాలో కూడా మీరు అడగచ్చు అల్లూరు సీతారామరాజు జిల్లా రిమోట్ ఏరియాలో పల్లెల్లోనే పడుకుంటూ పల్లెల్లోనే ఉంటూ పాడేరు వరకు నర్సన్నపేట కొయ్యూరు పాడేరు వైజాగ్ మున్సిపల్ ఎలక్షన్స్ లో పనిచేసాము తర్వాత సంక్షేమ పథకాలు భూముల ఆక్రమణకు సంబంధించి కూడా మీకు ఏమన్నా ఉండేదా టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ అది చాలా మంది వచ్చేవాళ్ళు ఆహా అంటే మీరు అంటే ఎలా ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఏదే తీసుకోవాలనే దాంట్లో మీరున్నారా దాంట్లో లే కాకుంటే బాధితులు ఎవరైతే ఉన్నారో నేను సొంత పార్టీ వాళ్ళని కూడా వ్యతిరేకించేవాడిని కొయ్యూరు నర్సన్నపేట వ్యతిరేకించేవాడిని మళ్ళీ ఆ భూములు లాక్కొని మళ్ళీ వాళ్ళకే గిరిజనులకు ఇచ్చి ఇప్పించేవాడిని చాలా మందితో నేను చేశానట్లు విశాఖపట్నంలో కూడా వచ్చేవాళ్ళు బట్ నా స్థాయి అంత కాదు వాళ్ళని వ్యతిరే వాళ్ళని అక్కడ కొద్దిగా వ్యతిరేకించి మళ్ళీ ఆ భూముల్ని ఏమన్నా చేసే పరిస్థితి నాది కాదు విలేజెస్ లో గ్రామాల్లో చేసేవాడిని కానీ జర్పీటీడీస్లో ఎంపీటీస్లో ఎమ్మెల్యేలతో ఆ స్థాయి వ్యక్తి దగ్గర చాలా వచ్చారు చాలా మంది వచ్చారు నా దగ్గరికి ఇలా ఇలా జరిగిందని అక్కడ ఎవరు ఊహించినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి మేడం ఇంకా కొద్ది రోజులు పోతే వస్తారు వాళ్ళు బట్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ బయటకి వస్తే విజయ సాయి రెడ్డి చాలా మంది ఉన్నారు ఎవరో ఒకరో ఇద్దరో వచ్చారు భయపడతారు మేడం అంటే ఎందుకు విజయ రెడ్డి గారు అలా తయారు చేసి జగన్ గారు అక్కడ పంపించారు మేడం విజయసాయి రెడ్డి గారు టీమే అలాంటిది అంటే మీరు జగన్ మోహన్ రెడ్డి గారు తెలియకుండానే ఆయన నిన్న అలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఈ థర్టీ పర్సెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఆగిపోతుంది ఎలా ఉంటారంటే మేడం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు గానీ విజయసాయి రెడ్డి గాని ఎక్కడైతే రెవెన్యూ ఉంటుందో వీళ్ళ హస్తం అక్కడ ఉంటుంది ఎక్కడైతే ఏ వింగ్ లో రెవెన్యూ ఉంటుందో అక్కడ ఉంటారు వీళ్ళు క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నేను క్రికెట్ ప్లేయర్ ని

మేడం మీకు మీకు విజయవాడలో సెంట్రల్ ఆఫీస్ కావచ్చు జిల్లాల ఆఫీసులు కావచ్చు సీఎం క్యాంప్ ఆఫీస్ కావచ్చు ఇక్కడ ఎవరు పార్టీ కార్యకర్త అనేవాడు విలేజ్ లెవెల్ నుంచి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కావచ్చు వాళ్ళ ఇల్లు కావచ్చు విలేజ్ నుంచి రైతులు చూడ్డానికి మాట్లాడడానికి సమస్యలు పొద్దున్నే వంద రెండు వందల మంది ఉండేవాళ్ళు ఆ పంచకట్టు ఆ డ్రెస్సు విలేజ్ నుంచి వచ్చేవాళ్ళం ఇక్కడ మీకు ఇక్కడ ఓన్లీ దళారులు బ్రోకర్లు సీఎం క్యాంప్ ఆఫీస్ నిండా వాళ్ళే సజ్జల్ల రామకృష్ణారెడ్డి ఆఫీస్ నిండా వాళ్ళే విజయసాయి ఆఫీస్ నిండా వాళ్ళే ఇంటి దగ్గర కూడా వాళ్ళే ఒక్క పార్టీ కార్యకర్త కానీ ఒక్క బాధితుడు కానీ ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళు ఉంటే కన్నా ఈ ఫైవ్ ఇయర్స్ లో చెప్పండి మీరు ఏ లీడర్ చెప్తారు దోచుకోవాలి ఏం చేయాలి ఏదేది అంటే మొత్తం బిజినెస్ దర్శనం లెటర్ల దగ్గర నుంచి స్టార్ట్ ఇంకా టాప్ వరకు చూసుకోండి టిటిడి దర్శనం లెటర్ దగ్గర నుంచి మేడం ఇప్పుడు మీకు ఇంకొకటి గారి ఇష్యూ కంటే ముందు స్కిల్ డెవలప్మెంట్ అన్నారు సజ్జ ఇది చల్లా రెడ్డి చైర్మన్గా ఉన్నాడు తర్వాత గవర్నమెంట్ అడ్వైజర్ అయ్యాడు సజ్జల భార్గవ్ రెడ్డి కీ రోజు దాంట్లో దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు ఒక్కొక్క ఉద్యోగము లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అమ్ముకున్నారు ఐదు లక్షల వరకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఒక జిల్లాని ఒక కోఆర్డినేటర్ వీళ్ళకి కావాల్సిన వ్యక్తి అతనింత వీళ్ళకి ఇంత పంపేయాలి నేను విత్ ప్రూఫ్స్ అక్కడ ఏమేమి జరిగినా కూడా నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకొని వచ్చి మేము ముందర పెడతాం మేడం స్కిల్ డెవలప్మెంట్ ఇదే స్కిల్ డెవలప్మెంట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని దాన్ని ఇన్వాల్వ్ చేసి లోపలి కూర్చోబెట్టారు స్కిల్ డెవలప్మెంట్లో అంత స్కిల్ డెవలప్మెంట్ అంటే పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి ఎలా స్కాములు చేయాలి ఎలా దోచుకోవాలి దోచుకుంది ఎలా అనేది నేర్పించారు వాళ్ళ క్యాడర్ స్కిల్ డెవలప్మెంట్ సో ఇంత అడ్డదిడ్డంగా జరిగిందనమాట అప్సాన్ గారు దీంట్లో నేను మాట్లాడిన ప్రతి మాట మేడం వాస్తవమే ఏది ఊహించో లేకుంటే డిబేట్లలో కూర్చొని కొంతమంది వైసీపీకి తరఫున మాట్లాడుతుంటారు వాళ్ళ పేర్లు ఎందుకు లేండి ఆ సబ్జెక్ట్ కాదు మాది ఆ సబ్జెక్ట్ కాదు ఎక్కడే కానీ మేము పార్టీ ఒక రూపాయి ఇచ్చింది లేదు మా సొంత డబ్బులు పెట్టుకొని పని కొంత కొంతమంది అభిమానులు వెల్ పని చేశారే గానీ మేము ఎప్పుడు పార్టీ నుంచి ఒక రూపాయి తీసుకోలేదు ఫీల్ అయ్యి అనుభవంతో అందులో ఉన్నారు అన్ని చూసారు అధికారంలో ఉండి దోచుకోవడం కోసమే పని అక్కడ అధికారం బానప్పుడు డెబ్బై కేజీలు ఉన్న వ్యక్తి ఈ ఐదేళ్లలో వంద కేజీలు దాటారు కొద్దిగా నల్లగా నల్లగా ఉన్న వ్యక్తులు తెల్లగా అయ్యారు వాస్తవం మేడం నేను చెప్పేది మామూలుగా వేసుకునే షర్ట్లు కంటే కొద్దిగా బ్రాండెడ్ షర్ట్లకి వచ్చారు కాస్ట్లీ షర్ట్స్ టీ తాగే స్టైల్ మారిపోయింది తినే స్టైల్ మారిపోయింది మాట్లాడే విధానం మారిపోయింది అంటే ఇంకా మీకు అంటే రాయల్టీ ఇవన్నీ వచ్చాయి మేడం వాళ్ళు రైట్ అండి అఫ్సాని గారు ఇప్పుడు శాంతి గారి ఇష్యూలో అసలు రిక్రూట్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు మహాన్యూస్ వర్సెస్ విజయసాయి రెడ్డి గారుగా ఒక యుద్ధం నడుస్తోంది సరే అందులో ఆయన రోజుకు ఒక ట్వీట్ చేస్తూ ఉన్నారు ఆయన ఇద్దో ఆయన సైడ్ నుంచి ఆయన చేస్తున్నారు బట్ కానీ ఆయన సైనికులు ఎవరు అనేది తెలియట్లేదు కానీ మహాన్యూస్కి మాత్రం చాలా పెద్ద సైనికులే ఉన్నారు కానీ అంటే ఇది వ్యక్తుల మధ్య గొడవ కాదండి నిజానికి రెడ్డి గారు మహాన్యూస్కి ఏమి చేయలేదు వంశీ గారి మీద కూడా ఆయనకి ఈయనకి అంతకుముందు కూడా ఏదీ లేదు అసలు నిజానికి ఆయన ఆయన వార్తలు కూడా పెద్ద ఎప్పుడు కూడా ఆయన సుప్రప్రైమ్ టైంలో కానీ ఎప్పుడు విజయసాయిరెడ్డి గారికి సంబంధించి పెద్ద ఏం రాలేదు వైజాగ్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఏదన్నా వచ్చేది అది అంతవరకే ఒక వార్తలాగా కానీ ఇప్పుడు ఆయన ఈ ఈ విషయాన్ని కదిలిస్తున్న కొద్దికి లాగుతున్న కొందికి డొంక కదులుతుందండి అతి భయంకరంగా ఏపీఎస్ రిక్రూట్మెంట్ని కూడా ఇంత దారుణంగా చేస్తారా ముందుగా అసలు విసి విజయసాయి రెడ్డిని విశాఖపట్నం ఎందుకు పంపించారని చెప్పి ఒక ప్రస్తావన వచ్చింది కదా విజయసాయి రెడ్డి ప్రస్తావన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కొన్ని స్పెషల్ మిషన్స్ మీద రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఇతను అపాయింట్ చేయబడ్డాడు స్పెషల్ మిషన్స్ మీద ఇతన్ని అంటే రెడ్డి గారి కుటుంబానికి ఆడిటర్ ఇతనం ఇతన్ని రెడ్డి గారి హయాంలోనే ఆయన బ్లెస్సింగ్స్ తోటి వైసా బ్యాంక్ డైరెక్టర్గా చేశారు వైసా బ్యాంక్ డైరెక్టర్గా చేసిన తర్వాత వైసా బ్యాంక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలకు లోన్ డిస్బర్స్మెంట్ అయింది ఆ లోన్ డిస్పర్స్మెంట్ అయిపోగానే ఈయన వైసా బ్యాంక్ డైరెక్టర్షిప్ కి రిజైన్ చేశారు అంటే ఆ లోన్ డిస్పర్స్మెంట్ కోసం ఆయన అక్కడ అపాయింట్ చేయబడ్డాడు ఆ తర్వాత మార్షస్లో ఒక కంపెనీకి ఈయన డైరెక్టర్గా అపాయింట్ చేశారు ఆ మార్షస్ కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలోకి ఫండ్స్ ఫ్లో అయినాయి రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఆ తర్వాత సీఎంగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్న టైంలోనే ఆ తర్వాత ఆయన ఆ మార్షస్ కంపెనీ నుంచి డైరెక్టర్గా రిజైన్ చేశారు ఇది మీరు నేను చెప్పట్లా సిబిఐ ఈయన ఏ రోజు వైసీపీ బ్యాంక్లో చేరారు ఏ రోజు వైసీపీ బ్యాంక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలోకి ఫండ్స్ వచ్చాయి ఈయన ఏ రోజు మారిషస్ కంపెనీలో చేరారు ఏ రోజు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలోకి పెట్టుబడి అనేది విత్ డాక్యుమెంట్ ఎవిడెన్సు షీట్లో మెన్షన్ చేసి ఈయన ఎక్విజివ్ నెంబర్ టూగా పెట్టారు అంటే మొదటి నుంచి కూడా స్పెసిఫిక్ మిషన్స్ మీద ఈయన్ని ప్లేస్ చేయటం ఆ పర్పస్ సాధించుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరిన ప్రతి సందర్భం నాకు ఇక్కడ డౌట్ వస్తుందండి రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలియకుండా సరే మేబీ ఒక జాబ్గా మన సీఏ కాబట్టి ఒకటి ఇప్పిద్దామని చేశారా లేదంటే ఇదంతా కుట్రల్లో జరిగింది వీళ్ళిద్దరు మాత్రం ఒకటారా జగన్ రెడ్డి గారు అన్ని తెలుసు ఆయన తెలియకుండా ఏం జరగలేదు కాకుండా ఏంటంటే వారు దురదృష్టలు చనిపోయారు కాబట్టి విచారణలో విచారణ వారు ఫేస్ చేసే ఆస్కారం లేకుండా అయిపోయింది ఆయన ప్యూర్లీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది సిబిఐ పూర్తి సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేసింది అదొక అంశం పక్క పెట్టేద్దాం ఇంకా ఆ లోతుకి వెళ్లాల్సిన స్టే కూడా లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే విశాఖపట్నం పంపించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ విశాఖపట్నం ప్రజల అమాయకత్వం అక్కడ ఉన్న విలువైన ఆస్తులు అక్కడ విలువైన ఆస్తులు కలిగి ఉన్న వాళ్ళ మృదు స్వభావం అక్కడ విలువైన ఆస్తులు వ్యాపారస్తులు వ్యాపార సంస్థలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళందరూ కూడా డి అంటే డి ఫ్యాక్షన్ నేపథ్యము లేదు మీరెవరా ఇక్కడికి వచ్చి అని చెప్పి రోడ్డు రోడ్ల మీద వచ్చి కలపడగలిగే నేపథ్యం నాకు కాదు కాబట్టి అక్కడ హస్తగతం చేసుకోవడానికి కావాల్సినంత వెల్త్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అందుకోసం గా ఇటువంటి ఒక క్రిమినల్ నేచర్ ఉన్న వ్యక్తిని అక్కడ పంపించడం జరిగింది ఆ పంపించిన తర్వాత వరుస పెట్టి ఎన్ని భూ ఆరోపణలు వచ్చినాయి ఎన్ని ఎన్ని సంస్థలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమైన మ మనకన్నా కూడా అక్కడ పక్క నుండి ప్రత్యక్షంగా గమనించిన షరీఫ్ గారికి ఇంకా తెలుసు బేరే ఆస్తులు ఏమైనా అంటే ఎన్ని సంస్థలు ఏ విధంగా హస్తగత హస్తగతమైన అనేది కాబట్టి నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో భాగంగానే ఈయన అక్కడ పంపించడం జరిగింది వీళ్ళ వల్ల ఎదురైన పరిస్థితులు పరిణామాలతోటి విసిగి వేశారే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు దక్కిని నలుగురు ఎంపీలు దక్కారు ఈ పదిహేను మంది కలిపి నెగ్గిన మెజార్టీ కన్నా విశాఖపట్నం ఎంపీకి ఇంకొక లక్షా పదికేలు ఎక్స్ట్రా మెజార్టీ వచ్చింది ఈ పదిహేను మందికి వచ్చిన మెజార్టీ కన్నా అంటే ఎంత విసిగి వేసాడితే ప్రజలు అంతటి మెజార్టీతో ఓడిచ్చారు ఒకనాడు విజయలక్ష్మి గారిని ఓడిచ్చారు ఎందుకు వీళ్ళంటే ఉన్న భయంతో ఏ పరిస్థితి ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గోరవటం ఎదుర్కొన్న సందర్భంలో కూడా విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న నాలుగు స్థానాలు తెలుగుదేశానికి దక్కినాయి అంటే మొదటి నుంచి కూడా వీళ్ళంటే ఒక గులికిపాటు ఉంది వీళ్ళని అడుగు పెట్టని అని చెప్పనే ఆలోచన ఉంది కానీ అధికారం చేజిక్కింది వ్యవస్థలు వాళ్ళ చేతిలోకి వచ్చినాయి యంత్రాంగము రిసోర్సెస్ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి అయితే నేను చెయ్యలేని నిస్సహాయ స్థితిలోకి విశాఖపట్నం ప్రజల్ని విశాఖపట్నం నగరాన్ని నెట్టేసి విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఒక డిఫాక్టర్ సీఎం గారిని అక్కడ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ నా మైనారిటీ అనుకుంటే ఒక ఏదో ఫ్లో ఉంటది అయింది ఇది చెప్పారు కదా అంటే వాంటెడ్ ఎవరిని ఎక్కడ ఎలా రిక్రూట్ చేసుకోవాలి ఇప్పుడు షరీఫ్ గారు నా నాయకులుగా అంటే వీళ్ళతో ఏం చేయించుకోవాలి లేదంటే శాంతి ఎస్టి మహిళగా ఆమెతో ఏం చేప ఇక్కడ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టి నా మైనార్టీ అన్నారు కదా మాములుగా మనం హిందీ వర్డ్ చెప్తాం నా ఎస్సీ నా ఎస్టీ అంటే ఎస్సీలు లేరు ఎస్టీ లేరు మైనార్టీ లేరు టికెట్ల కేటాయింపు అప్పుడు చూసాం కదా మనం ప్యాలెస్లో ఎవరెవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ధనుంజయ రెడ్డి వీళ్ళ వీళ్ళందరూ ప్యాలెస్లో ఉంటే ఈ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు గేటు బయట ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా గేటు బయట నిలబడి వాళ్ళ అపాయింట్మెంట్ దక్కుద్దా దక్కదా అని చెప్పని మనం డొక్కామాణికర ప్రసాద్ గారిని చూసాం కదా ఆయన రాజశేఖర రెడ్డి గారి నుంచి అనుభవం ఉన్న నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు అటువంటి ఆయన ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి మహాప్రభు అని చెప్పి అంటే కూడా శాంతి మనం చూస్తే శాంతి విషయంలో పర్టికులర్గా ఒక మహిళని తీసుకువెళ్ళి ఈ అక్కడ పెట్టడానికి మధ్యలో ఉన్న ఒక ఒక సిస్టమ్ను కూడా కొలాప్స్ చేసి ఎంత కష్టపడితే ఒక ఉద్యోగం రావాలి ఆ ఉద్యోగాన్ని ఏంటి ముప్పై ఏడు మార్కులు తక్కువ ఉన్నామని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏమ కావాలని ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ కోరుకుంటూ ఒక లేఖ రాసి ఏమైనా తీసుకెళ్ళి అక్కడ రిక్రూట్ చేసుకొని ఆమెతో ఈ పనులు చేయించడం అంటే మీకు ఏమన్నా అంటే షరీఫ్ గారు ఈ విషయంలో ఏమైనా ఐడియా ఉందా శాంతి గారు అక్కడికి వెళ్ళడం అంటే ఎవరెవరు అధికారులు ఎవరెవరి కింద పని చేస్తున్నారు మేడం విషయం వీళ్ళు శాంతి గారు ఒక్కరు బయటపడ్డారు కానీ ఏదో చిన్న విషయం జరిగి అలా హస్బెండ్ రివర్స్ వల్ల వల్లనే ఇలాంటి చాలా విషయాలు చాలా కేసెస్ ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి కాకుంటే వీటి మీద మాట్లాడాలన్నా కూడా ఇష్టం ఉండదు మేడం వీళ్ళు చేసేటువంటి పని విధానం చాలా ఉన్నాయి ఒకటి ఒక విషయం మేడం ఈ వైఎస్ఆర్ ఆశయ సాధన పోరాట సమితి అనేది మైనార్టీ నేను పెట్టాను కాబట్టి నా పరిస్థితి ఇది ఇదే రెడ్డి సామాజిక వర్గాన్ని ఎవరైనా పెట్టి ఉండింటే పార్టీ పెట్టక ముందు నుంచి నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను ఎంత కష్టపడ్డానో పెట్టింటే ఈరోజు నామినేట్ ఏదైనా రాజ్యసభ మెంబర్ కానీ క్యాబినెట్లో మినిస్టర్ కానీ ఏమీ లేదంటే ఎమ్మెల్సీ కానీ ఒక పవర్ఫుల్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి కూర్చోపెట్టేవారు ఈ మాట నేను ఇక్కడ నుంచి చెప్పాను కానీ అధికారం ఇచ్చి మరి శాంతికి మాత్రం ఎందుకు ఆ ప్లేస్ ఇచ్చారు అంటే శాంతికి మాత్రం విత్ వీళ్ళు ఎప్పుడు వాడుకుండేది బీసీని ఎస్సీ ఎస్టీ ఎస్టిని మైనార్ అంటే అధికారులుగా వీళ్ళందరిని పెట్టుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులే లాండ్ ఆర్డర్ లో కావచ్చు ఇంకొక డిపార్ట్మెంట్ కాదు రెవెన్యూ కావచ్చు ఎండోమెంట్స్ కావచ్చు మీ భూములు ఎక్కడున్నాయి మేడం ఎక్కువ మొత్తం భూముల మీద మై కాదు విజయసాయి రెడ్డిని విశాఖపట్నం పంపించిన తర్వాత మొట్టమొదటిగా అతను అపజెప్పిన మిషను మాన్సాస్ ట్రస్ట్ ని హస్తాను ఇరవై ఎనిమిది వేల ఎకరాల భూములు ఉన్నాయి నూట ఆరు ఆలయాలు ఉన్నాయి విలువైన ఆస్తులు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి సంచయిత అనే ఒక ఆమెను తీసుకొచ్చి అశోక్ గజపతి రాజు గారిని బైలాస్ కి వ్యతిరేకంగా ఆయన తప్పించి వాళ్ళ ఆయన ఆమెను ప్లేస్ చేసి విజయసాయి రెడ్డి అశోక్ గజపతి రాజు గారి కుటుంబ నేపథ్యం వాళ్ళకున్న క్లీన్ ఇమేజ్ తెలుసుండి ఇతనికి ఉన్న నేర చరిత్ర తెలుసుండి కూడా ఎంత జుగ్గుసాకరమైన భాషతో అశోక్ గజపతి రాజు గారిని విమర్శించాడు ఆ రోజులో అది హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి ఆ ఆటలు సాగల సాగకపోయేటప్పటికీ ఈ అమ్మాయిని తీసుకెళ్లారు ఈ శాంతి అనే అమ్మాయిని రెండు వేల ఇరవై నాటికి ఈ అమ్మాయి ద్వారా మిగిలిన ఆలయాల భూములు దేవ దేవాలయాలకు సంబంధించిన అట్ట

తొంభై తొమ్మిది రూపాయలు వాళ్ళకి దక్కిస్తే శాంతికి ఒక రూపాయలు దక్కుంటుంది అక్కడ ఒక విల్లా కొన్నిపెట్టి శాంతి శాంతి ఆస్తులు చూస్తుంటే ఒక్కొక్కటి మరి వంద వంద కోట్ల పైచేలకే కనబడుతున్నాయి అవన్నీ పీనట్స్ కదా వీళ్ళ దోపిడీ వీళ్ళకి వ్యవస్థీకృతంగా వీళ్ళకి సమకూర్న ఆస్తులు వీటితో పోలిస్తే శాంతికి చేకున్న వంద కోట్లు వంద అంటే వాళ్ళ దృష్టిలో చాలా నిరుపేదలు మేడం నామినల్ మరి రోడ్స్ నుంచి మాట్లాడకూడదు మేడం కీ రోడ్ లో ఉండేటువంటి వైఎస్ఆర్ సిపి లీడర్స్

ఫార్మ్ హౌసెస్ ల్యాండ్స్ విల్లాసు ఇవన్నీ కొనుక్కున్నారు ఇది వాస్తవం మేడం నేను చెప్పేది గెస్ట్ చేసు కాదు లేకుంటే కొన్ని రోజులు ఇప్పుడు లాస్ట్ పది పదహైదు మంత్రులతో ఉండేవాడిని డిప్యూటీ సీఎం ఇద్దరు ముగ్గురుతో వాళ్ళ ఇంటి పైన గెస్ట్ పెంట్ హౌస్ లో ఒక ఆరు నెలలు సంవత్సరం ఉండేవాడిని ఇలాంటివన్నీ ఇక్కడ ప్రచారం మేడం ఒక జిల్లాకు పోయినాం అనుకోండి ఆ ప్రచారం ఒక సెంటర్ పాయింట్ పెట్టుకునే వాళ్ళం ప్రచారం చేసుకునే వాళ్ళు ఎందుకు ఫోకస్ అవ్వలేదు ఎక్కడ మేడం అంటే మీకు మేడం కరెక్ట్ మంచి క్వశ్చన్ అనే సార్ మీరు వైఎస్ఆర్సీపీలో పని చేసేవాళ్లకు అంటే కొద్దిగా నిజాయితీగా ఉండి మాట్లాడే మాట్లాడేవాళ్లకు ఎటువంటి స్థానం ఉండదు గుర్తింపు ఇవ్వరు ఎందుకంటే మీకు ఏమైనా పే చేసేవాళ్ళ నో నథింగ్ సింగిల్ రూపీ అలా సింగిల్ రూపీ నా లోనే నేను పని చేసుకుంటూ వెళ్ళేవాన్ని మేడం వన్ రూపీ నేను ఓపెన్ గా కూర్చున్నాం కాబట్టి వాస్తవాలు మాట్లాడాలి నేను సీఎంఓలో మూడు పనులు అడిగాను అరవై కోట్ల రూపాయలు బిల్లులు నా దగ్గరకు వచ్చాయి టీడీపీ గవర్నమెంట్ లో వర్క్ చేసిన వర్క్ ఓపెన్ గా ఒక లక్ష రూపాయలు కూడా ఏం షరీఫ్ పక్కన పెట్టేసి బిల్లు గురించి మాట్లాడదు రైట్ పక్కన పెట్టే అన్న నా కూతురికి ఎంబీబీఎస్ సీట్ సీఎం కోట అది ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకే షరీఫ్ అండి అన్న నేను నాలాంటి వాళ్ళు పని చేస్తేనే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయ్యింది మరి నాకుంటే ఈకుంటే ఎట్లా అది పక్కన పెట్టేసి ఎవరు పెట్టేసే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన అత్యంత సన్నిహితులు అక్కడ వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ రెండే మేడం అడిగింది నేను అంతే ఇంకా మనము ఏ రోజు ఇంకా టచ్ అర్థమైపోయింది మాకు ఒక విషయం మేడం ఆంధ్ర కార్యక్రమం చూశారు ఏమన్నా క్వాలిటీ గేమా మేడం ఆడుదామాంధ్ర ఆడుదామాంధ్ర మీకు బిల్డింగ్ ఒకొక్క క్రికెట్ బ్యాట్ ఫైవ్ టు సిక్స్ సెవెన్ థౌసండ్స్ అనమాట ఆ బ్యాట్ ఎంత పడుతుందంటే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దాని స్టిక్కరింగ్ అంతా మళ్ళీ మీకు ఇంగ్లీష్ విల్లో మాదిరిగా ఉంటుంది అది కశ్మీర్ విలో బ్యాట్స్ నుంచి తెప్పిస్తారు అక్కడ ఒక ఓవర్ రెండు ఓవర్లు కూడా ఆడలేదు ఎక్కడైతే ఇనాగరేషన్ అన్ని ఏరియాలో జరిగిందో అక్కడ ఆడేసి అక్కడే వేసి వెళ్ళిపోయారు కోట్ల రూపాయలు స్కామ్ ఆడుదామా ఆంధ్ర డమ్మీ డమ్మి ఫెయిలూర్ అట్ ద సేమ్ టైం కోట్ల వందల కోట్లు వేల కోట్ల రూపాయలు స్కామ్ మీరు ఏదన్నా ఎత్తుకోండి మేడం స్కామ్ ఒక విషయం మేడం జగన్మోహన్ రెడ్డి గారు మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ తగిలిస్తారు అది స్టిక్కర్ మినిస్టర్ల పనేమి మీరు బ్యాగులు వేసుకొని స్టిక్కర్ ఇంటింటికి తగిలించుకొని పోతారా ఆ స్టిక్కర్ గంట కూడా ఉండదు కొంతమంది పీకేసే వాళ్ళు కొంత వర్షానికి ఎండకి అది వందల కోట్ల రూపాయలు వీళ్ళకి రెవెన్యూ వచ్చేటువంటి వీళ్ళు క్రియేట్ చేస్తారు మేడం స్టిక్కర్లు అని చెప్పేసి యాప్లు అని చెప్పేసి బ్యాగులు అని చెప్పేసి వీళ్ళని అంటే ఆ టీం ఈ టీం పని ఇదే ఈ నెలలో సంపాదించాలి డబ్బు ఏదో ఒక ప్రాజెక్ట్ కొత్తది అయిపోయిందా మరి నెక్స్ట్ మంత్ ఇది ఒక టీం అనమాట ఈ టీంలోకి వేరే వాళ్ళు రానియదు మీకు చాలా మంది ఎమ్మెల్యేలకు డబ్బు సంపాదించలేదు మేడం వైఎస్ఆర్సీపీలో చాలామంది మంత్రులు కూడా ఒక ఒక నాకు సన్నిహితంగా ఉండేటువంటి ఒక మంత్రి గారు చెప్పిండేది ఒక నైట్ ప్రచారం చేసి వచ్చాము అన్నతో మాట్లాడేటప్పుడు చెప్పాడు అది సరే నాకంటే నువ్వే పవర్ఫుల్ అన్నాడు అన్న మినిస్టర్ అదేంటన్నా అట్లా మాట్లాడుతున్నావు అంటే నాకు పెట్టిన కండిషన్స్ నా నియోజకవర్గంలో నేను ఉండాలి పక్క ఏం పోకూడదు పోర్ట్ఫోలియో మినిస్టర్ అయినా సరే కాబట్టి నువ్వే పోయిరా అక్కడ పోయి కనుక్కొని రాపు అని చెప్పేసి ఇది ఓకే అఫ్సాన్ గారు అసలు మరి ఐదేళ్ల పాటు ఎవరి కోసం పాలన నడిచింది ఏం నడిచింది అంటే ఈ లెక్కన దోచుకున్నదంతా దోచుకున్న సంక్షేమ పథకాలది అసలు ఇట్లా ఎంగిలి విసిరినట్టేనేమో కదా ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అంటే వీటి వెనక జరిగిన మతల ఏంటనేది మనం ఎన్నికల ముందు ఇవన్నీ మాట్లాడడం ఇప్పుడు ఇందాక మనం శాంతి రిక్రూట్మెంట్ గురించి వచ్చింది కదా డివైట్ అవుతున్నాం దాన్ని ఎగ్జాక్ట్లీ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ సెలక్షన్స్లో అక్రమాలు జరిగాయి వాటి వాల్యుయేషను ఒకసారి జరగాల్సిన దాన్ని రెండు సార్లు మూడు సార్లు వాల్యుయేషన్ చేశారు అని చెప్పని మొట్టమొదటిసారి వాల్యుయేషన్ చేసినప్పుడు మేము ఎలిజిబుల్ అయ్యాము రెండోసారి వాల్యుయేషన్ చేసినప్పుడు మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు అని చెప్పని కొంతమంది సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ వాల్యుయేషన్ చేసిన తాలూకు పూర్తి సాక్ష్యాధారాలు ఎందుకంటే హాయిల్యాండ్లో ఆ వాల్యుయేషన్కి సంబంధించి ఏపీ ద్వారా పే చేసిన బిల్స్ కూడా వీళ్ళు సబ్మిట్ చేశారు హాయిల్యాండ్ లో వాల్యుయేషన్ జరిగింది ఆ జరిగినప్పుడు జరిగినప్పుడు ఫస్ట్ టైం అక్కడ అయిన ఎక్స్పెండిచర్ ఆ బిల్స్ పే చేసింది మళ్ళీ సెకండ్ టైం వాల్యుయేషన్ కూడా బిల్స్ పే ఈ పూర్తి సాక్ష్యాధారాలతో హైకోర్టుకి పెట్టిన తర్వాత ఆ ప్లేస్మెంట్స్ మొత్తాన్ని రద్దు చేసింది రద్దు చేసిన తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్ దాని మీద దాని మీద స్టే ఇవ్వడం జరిగింది సింగిల్ బెంచ్ ఆ మొత్తం రిక్రూట్మెంట్స్ రద్దు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజికల్గా చేసిన పని ఏంటి అంటే తనకు అనుకూలమైన వాళ్ళని ప్లేస్ చేసుకోగలిగారు అది కూడా ఈ సీతార అప్పుడు పెనమనేని ఉదయభాస్కర్ గారు ఏపీఎస్సి చైర్మన్గా ఉంటే ఆయన్ని ఎన్ని అవమానాలకు గురి చేయాలి అన్న అవమానాలకు చేసి కనీసం ఆయనకు అటెండర్ కూడా మాటమైన పరిస్థితి సృష్టించి ఈ మొన్నటిదాకా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అక్కడ సెక్రటరీగా పెట్టి ఆయన ద్వారా కథ మొత్తం నడిపించారు ఆ నడిపించి తమకు అనుకూలమైన వాళ్ళని ప్లేస్ చేసుకున్నారు ఆ ప్లేస్ చేసుకోవటం ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు దక్కిని జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరింది ఏంటి అంటే మొన్న ఎలక్షన్స్లో వీళ్ళే అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆరు వాళ్ళే ఉన్నారు సో అంటే రిక్రూట్మెంట్స్ ఈ ఆరు రోజులుగా నియోజకవర్గాల్లో కీలక స్థానాల వాళ్ళు ఉండబట్టే చాలా నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల చేర్పుల గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు చివరికి ఏలూరు సాంసరా గారు హైకోర్టుకు వెళ్ళి ఇష్యూ సీరియస్ అయిన తర్వాత అప్పుడు భాస్కర్ రెడ్డి అనంతపూర్ జెడ్పీసీఓ కూడా అతను సస్పెండ్ అయ్యాడు అతనికి ముందు పనిచేస్తున్న అదే పొజిషన్లో పనిచేస్తున్న లేడీ ఆఫీసర్ అప్పటికి బాపట్ల హెచ్ఆర్డీలో ఉంది ఆమె సస్పెండ్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా సీఐలు ఎస్ఐలు తహసీల్దార్లు ఇట్లా పెట్టి సస్పెండ్ అవ్వడం మొదలయ్యారు మొదలైనా సరే ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆరు ఇప్పుడు కొడాలి నాని ఎలక్షన్ అఫిడవిట్లో తప్పు ఉంది అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ వాస్తవంగా నాని నా స్క్రూటినీలో నామినేషన్ నెట్టేయాలి కానీ ఆమె ఎలా చేసింది చాలా నియోజకవర్గాలు ఇదే పరిస్థితులు ఎదురైనవి అధికారులు మొత్తం వాళ్ళ కోసం గ్రూప్ వన్ అధికారులు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఏపీఎస్సి ద్వారా నియామకం చేపట్టబడ్డ గ్రూప్ వన్ అధికారులు వీళ్ళకి లాయల్గా ఉండే వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు ఎన్నికల్లో దాని ద్వారా లబ్ధి చేకూర్చాలని చూసుకున్నారు ప్రొసీజర్ల పరంగా కొంత మేలు జరిగింది వాళ్ళకి కానీ అంతిమంగా న్యాయ నిర్ణేతల ప్రజలు ప్రజలు ఈ మొత్తాన్ని నెట్టేసి వాళ్ళని ఓడించి కూర్చోబెట్టారు అంటే ఇంత గా మనం మనం మాట్లాడే అధికారులు కూడా ఇలా కరప్ట్ అయిపోయి ఉన్నారు కలుషితం అయిపోయి ఉన్నారు అన్న విషయం ఇంకా ఇంత పూర్తి డీటెయిల్ గా తెలిసి ఉండదు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా వంద ఎకరాలు వేల ఎకరాలు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఒక సబ్ కలెక్టర్ ఆఫీసు ఉత్సాహానికి ఒడిగట్టగలుగుతున్నారు అని అంటే గ్రూప్ అధికారులు ఎందుకు ఖచ్చితంగా ఈ విధమైన అక్రమ మార్గాల్లో నియామకం చేపట్టబడ్డారు కాబట్టి శాంతి వాళ్ళ భర్త మదన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు ద్వారా ఆ మిషూ ఇంతగా చర్చనీయాశం అయింది అవును కానీ ఇవాళ అంటే ఈ అధికారుల్ని ప్రక్షాళన చేసేది ఎట్లా షరీఫ్ గారు మీ అంచనా ప్రకారం వీళ్ళ కోసం పనిచేసే అధికారులు ఎంతమంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో మేడం ఆ ఫైవ్ ఇయర్స్ లో దాదాపు నైంటీ పర్సెంట్ వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులనే ఓపెన్ గా దగ్గర నుంచి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లా దగ్గర నుంచి క్రైమ్ స్పిల్ దగ్గర అంటే మన చంద్రబాబు నాయుడు గారు అదో మాట అన్నారండి గ్రూప్ అనధికారలంటే డిఎస్పి సీటిఓ ఆర్టిఓ వీళ్ళు వచ్చేది కీలక విభాగాల్లో మొత్తం వళ్ళేగా ఉండేది వళ్ళేగా ఒక நூటికి నూరు పాళ్ళు ఆ కేసు ఇప్పుడు డివిజన్ పంచ్ దగ్గర స్టిల్ ఇంకా విచారణలోనే ఉంది ఇంటర్ మాటరే ఇస్తుంది దాన్ని ఇంటెన్సిఫై చేయాలి ఆ కేసు వేగవంతం చేయించాలి ఆ రిక్రూట్మెంట్స్ ని రద్దు చేపించాల్సిందే ఎందుకంటే నూటికి నూరు పాళ్ళు అక్రమ మార్గాల్లో నియామకం చేపట్టబడ్డారు ఇవాళ ఇక్కడ నుంచి రాబోయే మూడు దశాబ్దాల పాటు పనిచేస్తారు ఇళ్ళు అక్రమ మార్గంలో జరిగినప్పుడు నీ విత్తనమే తప్పుడు విత్తనం అయినప్పుడు నీ నుంచి వచ్చే ఫలాలు ఏ విధంగా ఉంటాయి ఖచ్చితంగా రేపటి జనరేషన్ కి మెరుగైన పరిపాలనా ఫలాలు అందాలి అని అంటే ఈ అధికార వ్యవస్థ అంటే అధికారంలో ఉంది వైసీపీ పని ప్రజలు చెప్పారు అధికారుల పని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా దాని మీద చోటు తీసుకోవాల్సిందే న్యాయ పోరాటం కొనసాగించాల్సిందే ఆ కేసు విషయంలో ప్రభుత్వ వాదన కూడా ఎందుకంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తమ ద్వారా జరిగిన నియామకాలు కాబట్టి తాము చేసిన తప్పు కాబట్టి తాము సమర్థించుకుంటా వర్షం వినిపించారు ఇవాళ ప్రభుత్వం ఏం తప్పు జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేసి అక్కడ షరీఫ్ గారు అంటే వాళ్ళకి ఏమీ అరైస్తారు అధికారులకి ఆస్తుల లేకపోతే ఏమైనా సాలరీసా పొజిషన్సా ఏ వహే ఏ వహే పడి వీళ్ళందరూ ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోయారు మేడం ఆల్మోస్ట్ ఆస్తులే మేడం ఆస్తులే చేస్తారు రెవెన్యూకి ఉంటాయి ప్రజల భూములు ప్రజల ఆస్తులు ఉంటాయి వీటి మేడం ఇప్పుడు ఉండే పరిస్థితి శాంతి ఇష్యూ మీకు ఏమనిపిస్తుంది శాంతి ఇక ఆఖరికి ఇక డిఎన్ఏ టెస్ట్ దాకా పీక్స్ దాకా వెళ్ళిందంటే ఒక విషయం మేడం శాంతి గారు అంత తొందరపడకపోవలసింది అంటే ఏ విషయంలో అంటే డివేట్ చేసి మాట్లాడుకోకుండా సాల్వ్ అయ్యే యాంగిల్ లో మాట్లాడింటే తొందరగా సాల్వ్ అయిపోతుండే ఆమె ఇష్యూ హస్బెండ్ ఏదైతే వచ్చి మాట్లాడారు ఆయన అయితే కరెక్ట్ గా మాట్లాడినారు అతను ఒకటే అడుగుతున్నారు ఎవరు ఫాదర్ చెప్పండి సాల్వ్ చేసేసండి నా దారి నేను చూసుకుంటాను మీ దారి మీరు చూసుకోండి అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారిని టార్గెట్ చేసినప్పుడు వన్ డే సాల్వ్ అయిపోతుంది అతను దాన్ని ఆ ఇష్యూని ఎక్కడో చిన్నగా నాలుగు గోడల మీద సెటిల్ చేసుకున్న విష్యూని పూర్తిగా దేశవ్యాప్తంగా పబ్లిసిటీ చేసుకున్నాడు ఆయన ఆయన ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాడంటే ఇక్కడ చేసిన పని ఢిల్లీలో ఆయన ఆయన డ్రెస్సింగ్ మేడం చూసాను కదా చెప్పాను కదా వైట్ కలర్ అని చెప్పేసి ఆయన డ్రెస్సింగ్ అక్కడ ఇంగ్లీష్ ఆయన మాట్లాడే విధానము స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడేది అంటే ఎవరైనా జనాలు వింటున్నారా లేదా అనేది కూడా వీళ్ళకు ఉండదు మేడం వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు ఉంటారు అంటే వాళ్ళ ప్రపంచం వాళ్ళు ఉంటారు బయట జనంలోకి వీళ్ళు పోరు అంత ఎందుకు మేడం చిన్న ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సవాల్ పెట్టాడు పెత్తందార్లకి పేదవానికి యుద్ధం అని నూటికి నూరు రూపాయలు కరెక్ట్ మేడం అది వైఎస్ఆర్ సిపిలోనే ఉన్నారు పెత్తందార్లు బయట కాదు మేడం వైఎస్ఆర్ సిపిలో ఉండే పెత్తందారులకి రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యలో యుద్ధం జరిగింది అందుకోసమే సమాధానం మాటలు చెప్పారు ఈయన ఇక్కడేమో ఇది మాట్లాడతాడు అక్కడ పోయి స్పెషల్ స్టేటస్ మాట్లాడతారు ఫైవ్ ఇయర్స్ లో మాట్లాడారా మేడం ఐదేళ్ళలో మాట్లాడారా మా టాపిక్ వచ్చిందా కనీసం అంత బలం ఉంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ టాప్ టు బాటం గ్రౌండ్ లెవెల్ నుంచి అంత వైసీపీనే దౌర్జన్యంగా ఆ రోజు సర్పంచ్ ఎంపీటీస్ని ని కొట్టి తిట్టి డబ్బులు ఇచ్చి పేపర్లు చింపేసి యునానిమస్ గా గెలిపించుకొని వచ్చినారు కదా ఎక్కడ మాట్లాడారు మేడం ఇప్పుడు మళ్ళీ స్పెషల్ స్టేటస్ షర్మిలా గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య కూడా గ్యాప్ ఉంది ఒకసారి ఆవిడేదో వార్ చేశారు అనేది కూడా ఒకటి మేడం అక్కని అక్క దగ్గరకు వచ్చేంత స్థాయి అతనిది కాదు విజయసాయి రెడ్డి క్రిమినల్ మైండ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళతోనే పోతాడు శర్మలమ్మా అట్లా కాదు కదా వాళ్ళ నాన్నగారు ఎందుకో వార్ చేశారు అని ఈ ఆస్తులు అన్ని కూడా బదిలీలు చేయడం కొంతమందిని బినామీలుగా పెట్టడం ఇవంతా తెలిసిన షర్మిల గారు ఒకసారి ఆయనకి ఏదో వార్నింగ్ ఇచ్చారు అనేది కూడా ఒక గేట్ బయటకు దొబ్బినారు మేడం అవును పంపించేస్తారు వెళ్ళిపోను ఇక్కడి నుంచి అని చెప్పి వాస్తవం మీరు చెప్పింది అది వాస్తవం మేడం స్ట్రైట్ ఫార్వర్డ్ అక్క దానిలో భయపడే ప్రసక్తి ఉండదు నిజాయితీ ఉండదు సజ్జల గారికి ఈయనకి రామకృష్ణారెడ్డి గారికి ఎలా ఉంటుంది టర్మ్స్ ఇప్పటికి ఎవరికి మేడం సారీ సాయి రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మధ్య ఎలా ఉంటుంది ఇతని టీం సపరేట్ అతని టీం సపరేట్ ఇతని టీమ్ లో వీళ్ళ కొడుకుతో పాటు ఇతనికి అంటే ఇతనికి నమ్మకమైన వాళ్ళు ఉంటారు దోచుకుంటే దాచుకుంటే అతను కొద్దిగా పబ్లిక్ లో ఉండే వాళ్ళు ఉంటారు ఇద్దరు సేమ్ కేటగిరీనే ఇద్దరు బ్యాలెన్స్ అంటే అతను కొద్దిగా పైకి కొద్దిగా కిందకి ఆయన కొడుకులు లేరు కాబట్టి లేనట్టు వాళ్ళ అల్లుళ్ళని వాళ్ళని అల్లు అతను కొద్దిగా అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా చేతులు పెట్టేవాడు విజయసాయి ఇతను నా ఈ స్టేట్ మాత్రమే చాలని చెప్పేసి ఎక్కడ ఎక్కడైతే అందుకుంటాడో అదంతా అయింది సో ఎవరికి వాళ్ళకి భాగస్వామి రాష్ట్రాన్ని పుష్కలంగా మేడం పుష్కలంగా ఇవి పెద్దగా మీరు కొద్దిగా అక్కడ ఎవరన్నా వాచ్మెన్ ని సెక్యూరిటీ వాడిని అడిగినా చెప్పేస్తాడు ఎవరిరో లేదని పెద్దగా డెప్త్ గా పోల్సిన అవసరం ఇంకా వాళ్ళు కరప్ట్ అవలేదేమో లక్కీగా వాచ్మెన్లు సెక్యూరిటీ వాళ్ళు కరప్ట్ అయి ఉండరు వాళ్ళకి ఏం పాపం రాని అంటే ఇంకా ఇప్పుడు ఇందులో ఉన్న సిన్సియర్ గా ఉన్న అధికారులు ఎవరు అనేది ఫిల్టర్ చేసుకొని అదే స్టార్ట్ మూవీలో నేను ఒక విషయం చెప్తా మేడం ప్రతి ఆర్గనైజేషన్ లో గవర్నమెంట్ కోసం అంటే గా ఒక నేషనలిజం అనేది మన భారతీయత అనే ఫీలింగ్ లాగా మన ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఫీలింగ్తో పనిచేసే కొంతమంది నియమించుకుంటేనే ఎవరెవరు ఏ ఏ విధంగా కరప్ట్ అయ్యారు ఎవరెవరు ఆస్తులు ఏంటి అధికారులు నైంటీ పర్సెంట్ వీళ్ళందరూ ప్రక్షాళన చేయాలి అంటే సామాన్యమైన విషయం కాదండి ఒక పక్కన అభివృద్ధి జరగాల ఓ పక్కన అధికారులు ప్రక్షాళన చేయాలా ఇంత దారుణమా మీరేం చెప్పబోతున్నారు దీని మీద ఫైనల్లీ శాంతి విషయం కానీ విజయసాయి రెడ్డి విషయం కానీ ఎలా బయటికి రావాలి మేడం ఒకటే ఇప్పటికైనా మించిపోయింది లేదు విజయసాయి రెడ్డి గారు ఒక లేడీ కమిషనర్ని ఇంతవరకు లాగడానికి కారణం ఆయనే సాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనదే పూర్తి బాధ్యతలు ఆయన తీసుకోవాలి నేను బోల్డ్ లీడరు పెద్ద లీడర్ని రాష్ట్రంలో పేరు ఉంది నాకు దేశంలో పేరు ఉంది అవసరమైతే ఒక టీవీ ఛానళ్ళు కూడా పెడతా వందల వేల కోట్లు పెట్టి అని చెప్పే వ్యక్తి ఈ చిన్న కమిట్మెంట్ ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో ఆ చిన్న కమిట్మెంట్ మా ఉద్దేశం మేడం ఇప్పుడు శాంతి నియామకం దగ్గర నుంచి ఇప్పుడు అనుమానాలు చెలరేగుతున్న నేపథ్యంలో లోతైన విచారం జరగాల్సిందే ఆమెతో పాటు ఈ రకమైన అక్రమ మార్గాల్లో నియామకం చేపట్టబడ్డ అధికారులు ఎవరెవరు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అందరికందరు నియామకాలు రద్దు కావాల్సిందే వాళ్ళ ద్వారా జరిగిన నిర్ణయాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అంటే వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు చేపట్టినాటి నుంచి ఏ ఏ నిర్ణయాలు జరిగినాయి ఎవరెవరికి లబ్ధి చేకూరింది అనేది ఒక స్పెసిఫిక్ కమిషన్ ద్వారా విచారం జరగాల్సిందే ఖచ్చితంగా ఇవాళ తేనె కదిలింది దాని అసలు లోతుల్లోకి మూలాల్లోకి వెళ్ళి శోధన చేసి తీరాల్సిందే కాబట్టి నుంచి కచ్చితంగా ఈ ప్రభుత్వం శాంతి కాదు ఇంకెంతమంది శాంతి ఎంతమంది శాంతిలో ఉన్నారు ఇంకెంతమంది తిరుపతి ఆర్డివో మనం చూసాం అన్న ఇవాళ మదరపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ చూసాం వీటికి అన్నిటికీ సహకరిస్తాను ఈ అధికారుల నియామకాలు ఎప్పుడు చేపట్టబడ్డాయి వాళ్ళు ఏ మార్గాల్లో చేపట్టేళ్ల పాటు జరిగిన నియామకాల మీద అయితే ఒక వాల్యూషన్ వన్ లో ఎల్జిబుల్ అయిన వాళ్ళు వాల్యూషన్ టూకు వచ్చేటప్పటికి ఎందుకు మారారు వాల్యుషన్ టూ లో కొత్తగా అభ్యర్థులు ఎట్లా వచ్చి చేరారు ఇవన్నీ మనం ఇవాళ నీటి గురించి బీహార్ లో గ్రేస్ పేపర్ లీక్ అయింది గ్రేస్ మార్పులు మార్పులు కలపడం వల్ల కొంతమందికి ఆయాచితంగా టాప్ ర్యాంకులు వచ్చినాయని చెప్పుకుంటున్నాం అదే అదేవిధంగా ఇవాళ వాల్యూషన్ టూలో కూడా ఏపీఎస్సి నియామకాల్లో ఈ రకమైన అనర్హులకు అర్హత సాధించిన నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ అండి ఖచ్చితంగా దీని మీద మరి అధికారులు అంటే ఆయా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు సీనియర్లే దీన్ని సహకరించే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది శాంతి ఇష్యూను కూడా ఇప్పటికే కమిషన్ సీరియస్గా తీసుకుంది కాబట్టి ఇంకా ఇందులో జరిగిన అవకతవకలు ఏంటి అనేది ఉండాలి దాంతోపాటు తన తండ్రి డిమాండ్ చేస్తున్నట్లుగా తండ్రి కాదు సారీ భర్త డిమాండ్ చేస్తున్నట్లుగా మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నట్లుగా మరి ఆ విషయంలో కూడా బిడ్డ విషయంలో కూడా రేపు రేపు అతనికి సమస్య రాకూడదని అతను కోరుకుంటున్నాడు కాబట్టి మరి డిఎన్ఏ విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా అనేది చూడాలి రైట్ ఇది